సార్, ఒక్కొక్క మండల కేంద్రానికి ఒక 10 కోట్లు తక్కువ కాకుండా ఖర్చు పెట్టి ఈ మండల కేంద్రాలను అభివృద్ధి చేసి ఆదర్శమైన టౌన్ గా చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అన్ని పంచాయతీల్ని మేజర్ పంచాయతీ అయితే 2 కోట్లు ఖర్చు పెడతాం, మైనర్ పంచాయతీ అయితే 1 కోటి రూపాయలు ఖర్చు పెడతాం. ఇవన్నిటికీ ఎస్టిమేట్స్ తయారు చేపిస్తా, పని ఈ రోజు నుంచే ప్రారంభమవుతుందని మరొకసారి హామీ ఇస్తున్నా. ఇది కాకుండా మీ మీ గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి త్రాగునీరు, డ్రైనేజ్, వీధి దీపాలు ఇలాంటి కనీస మౌలిక సదుపాయాలు ఏవైతే అవసరముందో, అదే మారిగా వేస్ట్ కాంపోస్ట్ పెట్టాం మనం, ఊర్లో ఉండే చెత్తంతా తీసుకొచ్చి ఎరువుగా మార్చి కాంపోస్ట్ ఎరువుగా ఉపయోగించాలని చెప్పి ఆలోచించాం. ఆ షెడ్లన్నీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వాళ్ళ రంగు కొట్టుకున్నారు, కానీ అక్కడ మాత్రం ఎలాంటి కార్యక్రమాలు లేవు. అందుకే మీకు హామీ ఇస్తున్నాను, కుప్పంలో ప్రతి ఒక్క పంచాయతీ ఒక మంచి పంచాయతీగా, పరిశుభ్రమైన పంచాయతీగా తయారు చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. త్రాగునీరు ఎప్పుడో వాటర్ స్కీములు పెట్టాం, ఎన్టీఆర్ సుజల స్రవంతి కింద 2 రూపాయలకు 20 లీటర్లు నీళ్లు ఇస్తే దాన్ని సర్వనాశనం చేశారు. మళ్ళీ హామీ ఇస్తున్నాం, ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లిచ్చే బాయి తీసుకుంటాం. ఇదే కాదు, ఎన్టీఆర్ సుజల స్రవంతి కూడా మినరల్ వాటర్ ఇవ్వడానికి ముందుకు తీసుకుపోతాం. దీనికి కూడా ఎస్టిమేట్ చేపిస్తా, వార్ ఫుటింగ్ లో ఈ పనులన్నీ అవుతాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్క అన్ని గ్రామాలకు రోడ్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం, ఊర్లో సిమెంట్ రోడ్లన్నీ వేసే బాధ్యత తీసుకుంటాం, పొలాలకు కూడా రోడ్లు వేసే బాధ్యత తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనితో పొలం నుంచి ఏ మార్కెట్కు పోవాలన్నా వ్యవసాయ ఉత్పత్తులు సుజావుగా తీసుకుపోయే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇప్పుడే వస్తానే పోయాను, హంద్రి నీవా కాలువ మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన కాలువ, శ్రీశైలం నుంచి 730 కిలోమీటర్లు పరమ సముద్రం మన నియోజకవర్గానికి వస్తుంది. నేను ఆ రోజు 1000 కోట్ల వరకు నీళ్లు తీసుకొచ్చాను. 700 అంటే దగ్గర దగ్గర 30 కిలోమీటర్లు మన కాన్స్టిట్యూన్సీకి వస్తే 30 or 31 కిలోమీటర్లు 1000 కోట్లు తీసుకొస్తే 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో 5 కిలోమీటర్లు తీసుకొచ్చారు నీళ్లు. సినిమా షూటింగ్ లేశాడు చూశారా తమ్ముళ్ళు, ఆ రోజు షెడ్డింగ్లు పెట్టి ట్రాక్టర్లో నీళ్లు తీసుకొచ్చి నీళ్లు కాలువలో పోసి సీఎం పోతానా అవి కూడా పెరక్కెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ఈ సంవత్సరం కృష్ణా నీళ్లు రావాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రావాలి అంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. చెప్పారు, కాంట్రాక్టర్లపై నుండే ప్రేమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, రైతులపైన లేదు. అందుకే అన్ని ప్రాజెక్టులు పడకేశాయి, తొందరలోనే దీనిపైన వైట్ పేపర్ కూడా రిలీజ్ చేస్తున్నా. నేను మీకు హామీ ఇస్తున్నా, రాబోయే రోజుల్లో కుప్పంలో కరువు లేకుండా కరువుకు చెక్ పెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. హంద్రి నీవా నీళ్లు వస్తాయి, అన్ని చెరువులు నింపుతాం. ఇదే కాకుండా
యామిగానేపల్లి మాదనపల్లి రెండు చెరువులు కట్టడానికి కూడా అవకాశం ఉంది. అవి కడితే 1 TMC నీళ్లు పెట్టుకునే అవకాశం ఉంది. ఇది కూడా శాంక్షన్ చేపిస్తామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇదే కాదు, మొత్తం పాలారులో ఎన్ని చెక్ డ్యాములు వస్తాయో అన్ని చెక్ డ్యాములు కడతాం, నీళ్లు నిల్వ పెడతాం, మీ పొలాలకు అవసరమైతే లిఫ్ట్లు పెట్టి తద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత నాది. దీన్ని ఒక పద్ధతి ప్రకారం ఆలోచించాను. సాగునీరు మీకు ఇస్తే